నగరిలో రోజా ఓటమే లక్ష్యంగా సూపర్ డూపర్ లీడర్ని దింపారు చంద్రబాబు అనడం వెనుక ఎలాంటి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి? నగరిలో బాబు ఎవరిని దింపుంటారు? ఆ వ్యక్తి రోజాని ఎలా ఓడించబోతున్నారు? అసలు నగరిలో ఏం జరగబోతోంది? ఈ ఆసక్తికరమైన అంశాల కోసం ఈ ఫుల్ వీడియో చూడండి. చిత్తూరు లోక్సభ నియోజకవర్గ పరిధిలో టీడీపీ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానం కసరత్తు ముగిసింది. నగరి మినహా అభ్యర్థుల ఎంపికపై అధినేత చంద్రబాబు దాదాపుగా ఓ అభిప్రాయానికి వచ్చేశారు. ఇది టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నివాసమైన ఉండవల్లిలోని ప్రజావేదిక వద్ద నెలకొన్న పరిస్థితి. తెలుగుదేశం పార్టీ అధిష్టానం చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నేతలతో చర్చించేందుకు ఆహ్వానించడంతో కుప్పం, పలమనీరు, పూతలపట్టు, జీడినెల్లూరు, చిత్తూరు నగరి అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధి నుంచి పెద్ద సంఖ్యలో నేతలు తరలి వెళ్లారు. వాస్తవానికి చిత్తూరు ఎంపీ కుప్పం, పలమనేరు, చంద్రగిరి గురించి చర్చించాల్సిన అవసరం లేదు. చిత్తూరు ఎంపీగా మళ్ళీ శివప్రసాద్ కుప్పం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు, పలమనేరు నుంచి మంత్రి అమర్నాథ్ రెడ్డి, చంద్రగిరి నుంచి పులివర్తి నాని పోటీ చేస్తారన్నది ఎప్పుడూ ఖరారైపోయింది. పలమనేరు విషయంలో స్పష్టత ఉన్నా గత ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేసిన సుభాష్ చంద్రబోస్ మాత్రం ఈసారి కూడా తనకే టికెట్ ఇవ్వాలని పట్టుబట్టారు. అయితే ఆయనకు నియోజకవర్గంలోని నేతల నుంచి మద్దతు లభించలేదని సమాచారం. వెళ్లిన నేతలంతా ఏకగ్రీవంగా అమర్ పేరు చెప్పారని తెలిసింది. ఇక చిత్తూరు సెగ్మెంట్కు సత్యప్రభ మినహా మరెవరూ అధిష్టానం దృష్టిలో లేరు. నగరి నియోజకవర్గంలో మాత్రమే కొంత అస్పష్టత నెలకొంది. నగరి సీటును గాలి ముద్దుకృష్ణమనాయుడు, పెద్ద కుమారుడు భానుప్రకాష్ ఆశిస్తుండగా అతనికి కుటుంబ సభ్యులే వ్యతిరేకంగా ఉన్నారు. ముద్దుకృష్ణమ సతీమణి, ఎమ్మెల్సీ సరస్వతమ్మ, చిన్న కుమారుడు జగదీష్ సహా నియోజకవర్గంలోని ముఖ్య నేతలంతా సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ కోడూరు అశోక్రాజుకు మద్దతుగా నిలిచారు. భానుప్రకాష్ వైపు చెప్పుకోదగిన నేతలంటూ లేకుండా పోయారు. ఇరు వర్గాలు పోటాపోటీగా బస్సులు ఏర్పాటు చేసి అనుచరులను ఉండవల్లికి తరలించారు. అక్కడ పరిశీలకులతో మాట్లాడే సమయంలో ఇరు వర్గాలు నినాదాలు చేసుకుంటూ గొడవపడ్డారు. పరస్పరం నెట్టుకునేదాకా పరిస్థితి దారితీసింది. ఇక్కడ మాత్రం ముద్దుకృష్ణమ్మ కుటుంబీకుల్లో ఒకరికి లేదా అశోక్రాజుకు టికెట్ కేటాయించే పరిస్థితి ఉంది. అయితే ఆ ఇద్దరిలో ఎవరికనేది తేల్చుకోలేక అధిష్టానం సమావేశాన్ని వాయిదా వేసింది. అదే సమయంలో ఏ సెగ్మెంట్కు అభ్యర్థిని ప్రకటించడం కానీ కనీసం సంకేతాలు ఇవ్వడం కానీ చేయలేదు. పార్టీ ఎవరిని అభ్యర్థిగా నిర్ణయించినా వారి గెలుపునకు పని చేయాలంటూ అధినేత చంద్రబాబు ఆదేశించడంతో అందరూ వెనుదిరిగారు. ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కేవలం యూట్యూబ్లో కామెంటే కదా అని ఎప్పుడు తీసి పారేయకండి. మీ బలం, మీ గొప్పతనం అదే. కేవలం ఒకే ఒక్క కామెంట్తో, ఒకే ఒక్క లైక్తో ఎంతటి వారినైనా కదిలించగల సత్తా మనందరికీ ఉంది. అందుకే మీ అభిప్రాయాలు పెద్దగా అయినా చిన్నగా అయినా కామెంట్లలో పెట్టడం మర్చిపోకండి. మీ ఫేవరెట్ లీడర్కి మీ సపోర్ట్ ఇవ్వండి. కామెంట్స్లో ఆ లీడర్ ఎవరో అందరికీ తెలియజేయండి.